తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రాత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? అసలు కేసీఆర్ అధికారం పోయిందనే బాధలో ఆ బాధను విష పదార్థాలతో ఎల్లగక్కిండి అనిపిస్తుంది. అంటే నేనుంటే కరెంటు బాదు, నేనుంటే ఇట్లా జరగదు, నేనుంటే బాగుండేది అన్నట్లు చెప్పుకొచ్చారు కదా. అంటే కరెంటు సమస్య ఏడుందన్న నాకు అర్థం కాదు. ఆ కరెంటు సమస్య అనేది కృత్రిమంగా కొంతమంది టీఆర్ఎస్ కేసీఆర్ కన్సర్న్లో ఉన్న అధికారులు క్రియేట్ చేస్తుంది తప్ప, కృత్రిమ కరెంటు పోతే తప్ప అసలు లేనే లేదు కదా. ఇది ఉద్దేశపూర్వకంగా మేము వచ్చి 3 నెలలు అవుతుందిగా, 4 నెలలే కదా కరువు వేయడానికి వచ్చా. కరువు నువ్వున్నప్పుడే వచ్చింది కదా, కాలేజీలో నువ్వున్నప్పుడే కూలింది కదా, రైతులు నువ్వున్నప్పుడు రుణమాఫీ చేయలే కదా. రైతులు 200 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. నేనేమంటున్నా, మా 4 నెలల కాలంలోనే ఈ 3 నెలల కాలంలో 200 మంది రైతులు వస్తే, నీ 9.5 ఏళ్ల కాలంలో ఎంతమంది రైతులు వచ్చి ఆ లెక్క తీస్తే కేసీఆర్ గారు ఈ 2 కలిపి మాట్లాడదాం. మా నిజంగా మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలు తప్పుండే రైతులు చనిపోయి ఉంటే ఈ 2 నెలలు ఇంతమంది చనిపోయింది, 9 నెలలు ఎంతమంది చనిపోయింది లెక్క వేసుకొని ఒక అంచనాకి వచ్చి మనం ఇద్దరం డివైడ్ పెడదాం పార్టీ పరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కేసీఆర్ కూర్చొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చుగా, ఇవ్వండి మీటింగ్లు నడవస్తుంది అసెంబ్లీకి రాడా. కానీ ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఇస్తున్నాం మేమని చెప్తా ఉన్నారు. లేదంటే నేను తర్వాత వచ్చానంటే చీల్చి చెండాడతా కాంగ్రెస్ వాళ్ళని ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజలను, వాళ్ళ జీవితాలను చీల్చి చెండాడుతున్నానే వాళ్ళని తీసి బొందలేసి బొందలు పెట్టారు. చీల్చి చెండాడే గుణం ఉందనే, నాటి రజాకారుల గుణం ఉందనే ఈ దొరను తీసి బొందబెట్టారు ప్రజలు. ఇప్పుడు చీల్చి చెండాడు ఏం చేయ, ఎవరు చీల్చి చెండాడు? చూసిన నేను చూసిన ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సహజం, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పట్లేదా, ఇంటెలిజెన్స్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఏమంటారు? నేనేమంటున్నంటే జనరల్ ఈ తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఒకటి రజాకారుల పాలన వెలమ దొరల నుంచి భూస్వామి దేశముఖ దొరల దగ్గర ఉన్నదాన్ని ఒక స్వతంత్ర రైతాంగ సాయుధ పోరాటం తెచ్చి విడిపించుకున్నాం. ఈ కాలంలో వాళ్ళు అధికారం రావడానికి అవకాశం లేకుంటుండే, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. అధికారం రావాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా తెలంగాణ వాదాన్ని, మా ప్రజల తెలంగాణ వాదాన్ని ఆడ రాజకీయ అవసరాలకు వాడుకుండు. తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కానీ ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని ఆయన అధికారం రావడానికి ఒక కుట్రలో భాగంగా అధికారంలోకి వచ్చిండు. రజాకారుల విధానం ఏదైతే ఉందో కేసీఆర్ గారి విధానం అదే. అందుకని 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను చీల్చి చెండాడని కనుకనే ఆ పదం నిన్న మీటింగ్లో సంబోధించిండు. నిన్న మీటింగ్లో ఏమన్నాడు, తెలంగాణ ప్రజల గుండెలు చీల్స్తే కేసీఆర్ ఉంటాడు. అరే ఒక ప్రజాపాలకుడు ఒక విధ్వంసాన్ని, ఒక మనిషిని చీల్స్తామనే పదం వాడగలుగుతారా? అంటే ఎంత నేరారోపణ, నేర ప్రకృతి కలిగిన విధానం ఆయన మెంటాలిటీ అనేది అర్థమవుతుంది, కేసీఆర్ మాటలను అర్థమవుతుంది. అంటే మతి చెడి పాపం, ఎందుకంటే 9.5 సంవత్సరాలు ఇప్పుడు ఉద్యమాలనేమో ఊదగొట్టి మాట్లాడింది కదా, 9.5 సంవత్సరాలు ఏం మాట్లాడలే కదా, ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఈ పరుష పదజాలు వాడితేనే ప్రజలు ఇకనన్నా ప్రతిపక్ష హోదాలను ఉంచుతారు ఎంపీ ఎలక్షన్లో. కాస్తో కూస్తో ఇప్పుడు మొన్న 36% ఓటు బ్యాంక్ వచ్చింది కదా వాళ్ళకు, ఇప్పుడు అది 13% పడిపోయింది, ఇప్పుడు 4% పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు అంతే ఆయన. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఈ భువనగిరి పార్లమెంట్లో ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తాం? 100% కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు యువకురండి, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు రెడ్డి గారుగానే చూడొద్దు, ఎందుకంటే అధికారం లేని కులాలు, అధికారం వర్గంలో ఉన్న కులాలు. అధికారంలో ఉన్నాడు ఎస్సీలు ఎస్టీలు కూడా అధికారంలో ఉంటే ఆలోచిస్తారు, అధికారం లేని వాళ్ళు అగ్రకులాలు కూడా అధికారం లేని పేదల లెక్కన ఆలోచిస్తారు. సో పేద వర్గాల నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేసి అంతా రెడ్డి గారు అని చూస్తారు. కానీ అట్లా కాదు, 100% కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తుండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే ఏమవుతుంది అంటే యువతకు ఉపాధి దొరుకుతుంది. యువతకు ఉపాధి దొరికితే ఏమవుతుంది, కుటుంబాన్ని పోషిస్తాడు. ఇప్పుడు మోడీ గారి 10 ఏళ్ల పాలనలో ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా, రాలేదేమి? ఇప్పుడు పేదరికం నమూనంలో మనం 142 ఉన్నాం. అభివృద్ధి చెందిన భారతదేశం అని చెప్పి, వెలిగిపోతున్న భారతదేశం అని చెప్పి ప్రచారం చేసుకుంటారు కదా బీజేపీ వాళ్ళు. ఈ ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ పక్కన పెడితే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఫైట్ ఉందని చెప్పేసి చాలామంది పబ్లిక్ మాట్లాడుతున్న మాట. కానీ ఇప్పుడు బీసీని రావడం కూడా ఒకవైపు నుంచి బీజేపీ తీసుకొస్తుంది. అభివృద్ధి అంటేనే మేము, అభివృద్ధి అంటేనే బీజేపీ అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటేనే బీజేపీ అనేది ఎందుకు వాసం అంటే, అభివృద్ధి అంటే ఆదాని, అభివృద్ధి అంటే అంబానీ, అభివృద్ధి అంటే గుజరాత్ కోమట్లు. సో అది వాళ్ళగా చెందింది కనుక అభివృద్ధి అంటే గుజరాత్ కోమట్లు అని చెప్పుకుంటే సరిపోద్ది, ఈ ప్రజల గురించి కాదు. ఇక మీరేమనుకుంటారు అంటే, వాస్తవానికి బీజేపీ బీజేపీ అంటారు కదా,
అన్న బీజేపీకి 75,000 ఓట్లు వచ్చినాయి మన అసెంబ్లీలో. ఇలా గెలవాలంటే ఒక అద్భుతాలు జరగాలి. ఒకవేళ మేము గెలుస్తాము అని చెప్పి అంటారంటే 800,000 ఓట్లున్న కాంగ్రెస్ను, 500,000 ఓట్లున్న బీఆర్ఎస్ని కాదని బీజేపీ గెలుస్తామంటారంటే ఈవీఎంలు వాడాల్సిందే. ఇక అలా అలా అక్కడ కూర్చొని వాళ్ళు వాళ్ళని ఒక్కవలసిందే, ట్యాంపర్ చేయాల్సిందే తప్ప. సూపర్ అనే నిర్ణయం నడుస్తుంది. అలాగే బీజేపీ మ్యానియా కానీ మోదీ మ్యానియా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని చెప్తాను. నిజంగా బీసీ నినాదం అన్నా, బీజేపీ మాన్యా ఉన్నా, మోడీ మాన్యా ఉన్నా కూడా అసెంబ్లీలో 8 ఎమ్మెల్యేలు కాదు, గవర్నమెంట్ రావాలి. మోడీ మాన్యా ఉంటే అసెంబ్లీలో బీజేపీ గెలవాలి. బీసీ నినాదం ఉంటే, బీసీ నినాదం ఉంటే అన్న బండి సంజయ్ అన్న పాపం ఆయన గొప్పగా చదువుకున్నా కూడా క్రియాశీలకంగా రాజకీయాలు మాత్రమే చేసిండు. ఆయన మతం వాడిండా, మనుషులం వాడిండా, ఇంకా వేరే పరుష పదాలు వాడిందా పక్కన పెడితే అద్భుతమైన, ఇవాళ కిషన్ రెడ్డితో పోల్చుకుంటే అద్భుతమైన రాజకీయం చేసిండు సంజయ్ గారు. ఆ బీసీ నినాదంలో సంజయ్ గారిని ఎందుకు మీరు ప్రెసిడెంట్గా తొలగించారు? రాష్ట్ర అధ్యక్షుని బీసీని తీసేసి ఒక్క పార్లమెంట్లో బీసీ నినాదం ఏంది నాకు అర్థం కాదు. వారిని పెట్టి ముఖ్యమంత్రిగా మేము బీసీని చేస్తున్నాము, దానికి ఎగ్జాంపుల్గా బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఈయన నాయకత్వంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నామంటే సరిపోయేది కదా? అది చేయలేదు, అది అబద్ధము. గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ విజయాన్ని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విజయంలో వచ్చే ఓట్ల మెజార్టీని తగ్గించడానికి ఇద్దరు బీసీ వాదమనే తీస్తారు తప్ప, నిజంగా అధికారంలో ఉండుంటే ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ గారు బీసీకి ఇచ్చిన ఎక్కడ 400 నాకు అర్థం కాదు. ఆడ ఉన్నాయి 303 సీట్లు, 400 సీట్లు ఎట్లొస్తే అల్లనే 80 పోతున్నాయి, ఇంకా అల్లనే 80 పోతున్నాయి. మొన్న ఫస్ట్ పేజ్ ఎలక్షన్లలో 63.49% కాంగ్రెస్ కి మెజార్టీ ఉంది. 104 సీట్లు ఎన్నికలు జరిగినాయి కదా, అలా 63.49% కాంగ్రెస్ కి ఉన్నాక. మీరు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమి ఏదైతే ఉందో, దాంట్లో లోకల్ స్టార్ట్ అయినాయి, ఎవరు ఎవరికి వారు ఏమైనా తీరన్నట్లున్నారని చెప్తున్నారు అన్న. ఒకటి నేనేమంటా అంటే, భారతదేశం అనేది లౌకిక దేశం, ఎక్కువ మందిని కూడా ఒక దగ్గర కలిసి ఉండేటట్టు ఉండే రాజ్యాంగం. ఇండియా కుటుంబం అంటే 100 అన్నదమ్ములు కలిసి ఒక కుటుంబంలో ఉన్నారు, 100 అన్నదమ్ములు ఒక కుటుంబంకి రావడమే ఒక వేదిక. ఆ వేదికలో కూర్చున్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, వేదికలో ఇప్పుడు నా ఇంట్లో మేము ఏమి మాట్లాడుకుంటామండి, బయటకు వచ్చి యుద్ధం చేస్తే యుద్ధంలో ఉంటాం. బీజేపీ ఇంతమంది కుటుంబం చేసింది, ఎవరికైనా సక్కన బతకని ఇచ్చిందా? ఎవరినైనా సక్కన బతకిచ్చిందా? మన ముంబైలో ఏం జరిగింది? గవర్నమెంట్ కూల్చలే, ఓ షిండేలు తయారు చేయలే, కుట్ర పూర్తిగా విధ్వంసమే బీజేపీ వ్యవస్థ. అదే విధానం ఇక్కడ కూడా జరగబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా, సరే ప్రధానమంత్రి ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, అనకూడదు, కానీ మోడీ గారు నిజంగా కాళ్ళు పైకి పెట్టి జపం చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టలేరు. రేపు సెంట్రల్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆపలేరు. ప్రజలు నిర్ణయించుకున్నారండి, పెట్రోల్ రేట్లు, సరుకుల రేట్లు, మీరు 155,00,000 కోట్లు అప్పు చేసిండండి. ఇది ఎంత దారుణం ఇది? ఏం చేసి 10 నెలల 200,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రైల్వే నమ్ముకున్నావు కదా, అన్ని ప్రభుత్వ సెక్టర్లని ప్రైవేట్ పరం చేస్తున్నావు కదా, Article 340 ద్వారా వచ్చే బీసీ రిజర్వేషన్ తీసేస్తున్నావు కదా. ఎక్కడ పోయింది అంటున్నా నేను, రాజ్యాంగం మారుస్తా అంటారు, రాజ్యాంగం మారిస్తే బీసీ రిజర్వేషన్ అయిపోతే ఫస్ట్. బీసీ బిడ్డలకు వాస్తవానికి అర్థం కాదు ఏంటంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చేసి ఆదేశిక సూత్రాలు ఉంటాయి, 16-17 ఉంటాయి Article 16-17 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి, బీసీ రిజర్వేషన్ మాత్రం Article 340 బేస్ చేసుకుని ఉంటాయి. రిజర్వేషన్లు మారిస్తే, రాజ్యాంగం మారిస్తే ఫస్ట్ Article 340 వెళ్ళిపోతుంది, Article 340 వెళ్ళిపోతే బీసీ రిజర్వేషన్ పోతాయి కదా. అంటే బీసీలు కూడా కాస్త చైతన్యం కావాలి. ఇక్కడ బూర నరసింహ గౌడ్ గారు బీసీనే, వారిని ఒకసారి గెలిపించరు, ఇంకా వారికి టికెట్ ఇచ్చి గెలిపించిన కేసీఆర్ గారే నిన్ను వచ్చి ఏమన్నాడు, అరే నువ్వు అసమర్థులు కానీ నువ్వేం చేయలేని చెప్పిండు, ఫస్ట్ నిన్ను గెలిపించిన మీ కేసీఆర్ నువ్వేం చేయలేని చెప్పారు. మొన్నటిదాకా బూర నరసింహ గౌడ్ గారు బీఆర్ఎస్లో ఉన్నాడు కదా, మునుగోడు ఎలక్షన్ ముందే కదా బీజేపీలో పోయింది. ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ బీసీ నినాదమా బీజేపీ మానియా పక్కన పెడితే టైగర్ డైనమిక్ లీడర్ రాజ్ గోపాల్ రెడ్డి గారు లాంటి లీడర్ను దగ్గర పెట్టుకొని బీజేపీ మునుగోడు ఒక ఎమ్మెల్యే గెలవలేకపోయింది, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసిపోతున్నాయి. అర్థమవుతుందన్న, ఒక పులిని దగ్గర పెట్టుకొని ఒక అసెంబ్లీ సీటు గెలవలేని ఈ బీజేపీ పిల్లులు అసలు నోట్లో మాట రాని, కనీసం మనుషుల మేలు కూడా కోరని బూర నరసింహ గౌడ్ను పెట్టి 7 అసెంబ్లీలు 6 అసెంబ్లీలు మేము గెలుస్తాము, మా గవర్నమెంట్ ఉంటుంది, బీజేపీ గెలుస్తుందని ఎట్లా కలగంటారు? ఇప్పుడు ఇప్పుడు ఫైనల్లీ తెలంగాణలో మనం ఎవరు చూసుకున్నాం, 3 ప్రధాన పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అలాగే బీఆర్ఎస్ కానీ, ప్రధానంగా వీళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే
ఖచ్చితంగా మేము 12 గెలుస్తాం, 14 గెలుస్తాం, 10 సీట్లు మేము గెలుస్తామని బీఆర్ఎస్, 14 కాంగ్రెస్ గెలుస్తామని చెప్తున్నారు, 12 బీజేపీ అని చెప్తున్నారు. సో ఎవరికి ఎన్ని సాధ్యం అవుతాయి అసలు? అంటే ఇక వాస్తవానికి ఏమిటంటే బీఆర్ఎస్కు మినిమం ఒక 2-3 సీట్లు అయినా రావాలి, అది లేకపోతే పార్టీ ఇక్కడ కొలాప్స్ అవుతుంది. ఈ 2-3 సీట్లు రావాలనే మైండ్ గేమ్లో కనీసం మనం డబుల్ డిజిట్ గెలుస్తాము, 10-12 గెలుస్తామని చెప్పి ఈ కూలిపోయే బీఆర్ఎస్ని కాపాడుకునే క్రమంలో బీఆర్ఎస్ వ్యవస్థ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది తెలంగాణ ప్రజలతోటి, తెలంగాణ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుంది. సేమ్ టైం బీజేపీ మోడీ మానియా ఉండుంటే అసెంబ్లీ ఎన్నికలు చాలా దగ్గరి, వ్యక్తి వ్యక్తి ప్రచారం చేయగలిగేటి, అందులోనే 8 గెలిచినాయి. అలాంటిది ఒక పార్లమెంటులో అంటే మినిమం పార్లమెంట్ ఒక 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి, అందులో కనీసం 18-20 లక్షల ఓట్లు ఉంటాయి, ఎంతమందిని కలిసి బీజేపీ డబల్ సీట్లు రాగలుగుతుంది? ఆడ ఉన్న 4 సీట్లు కాపాడుకుంటే గొప్ప. ఒకవేళ నిజంగా 4 సీట్లు కాపాడుకునే కూడా సెంట్రల్లో రాదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నాయి ఆడ 300, 407 వస్తాయి, సౌత్లో నీకు బలమే లేదు కదా. అంటే మైండ్ గేమ్ అన్న. వాస్తవానికి బీసీ నినాదం పేరుతోటి బీసీలను వంచన చేసేది బీజేపీ. ఇక్కడ ఇంకోటి తెలంగాణ ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మన భువనగిరి ప్రజలకు కావచ్చు, నేను తెలియదు ఏంటంటే బోర నరసయ్యగౌడ్ గారు బీసీనే కావచ్చు, కానీ బోర నరసయ్యగౌడ్ గారు మోస్తున్న జెండా ఈ దేశ ప్రజలను శూద్రులుగా, అతిశూద్రులుగా, అంటరాని వాళ్ళుగా విభజించిన బ్రాహ్మణ మనువాదపు జెండా. ఈ బ్రాహ్మణ మనువాద జెండా మీరు మోస్తే, మీరు మోసుకునే పల్లకిని మీరే కూలగొట్టుకున్నట్టు, మీరు కూర్చునే కొమ్మను మీరే నరుక్కున్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది 17? నేను అనుకుంటున్నాను 12-14 మధ్యలో గెలుస్తాం అనుకుంటున్నాను. ప్రత్యర్థులకి ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది, సెంట్రల్లో అధికారం రాబోతుంది. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, తెలంగాణ ప్రజలు సహకరిస్తే, దేశ ప్రజలు సహకరిస్తే తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ యూత్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కనీసం 3 లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపిస్తేనే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కలుగుతుంది. వృద్ధులు ఆల్రెడీ ఎంపీ అయ్యి ఏం చేయలేని భువనగిరిగా గెలిపిస్తే తల్లిదండ్రులకు ఏం లేకుండా కూలినాలు చేసినట్టు ఆయన పాలనలో మనకు కూడా ఏముండదు, మనం కూడా కూలినాలు చేసుకోవాల్సిన బతికి వస్తుంది. అందుకే ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ కావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలన్నా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వారు చేయి గుర్తుకు ఓటేసి ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV తెలుగు. Thank you.